శాంతి ఈరోజు తేదీ తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సమయము లభించినప్పుడు ఏకాంతములో కూర్చొని విచార సాగర చెయ్యండి ఏ పాయింట్లు వింటారో వాటిని రివైజ్ చేయండి బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు మీ స్మృతి యాత్ర ఎప్పుడు పూర్తి అవుతుంది జవాబు ఎప్పుడైతే మీ కర్మేంద్రియము ఏది మోసము చెయ్యదో కర్మ అతీత స్థితి వస్తుందో అప్పుడు స్మృతి యాత్ర పూర్తి అవుతుంది ఇప్పుడు మీరు పూర్తిగా పురుషార్థము చేయాలి నిరాశ చెందరాదు సర్వీసులో తత్పరులై ఉండాలి ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయి కూర్చొని ఉన్నారా కల్పము మేము దేహాభిమానములో ఉన్నాము ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయి ఉండేందుకు శ్రమ చేయవలసి వస్తుందని పిల్లలు అర్థం చేసుకున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి అప్పుడే తండ్రి గుర్తుకొస్తారు లేకుంటే మర్చిపోతారని బాబా వచ్చి అర్థం చేయిస్తారు స్మృతి చేయకుంటే యాత్ర ఎలా చేయగలరు పాపం ఎలా సమాప్తమవుతుంది నష్టం కలుగుతుంది ఇది క్షణ క్షణమో గుర్తు చేసుకోండి ఇది ముఖ్యమైన విషయము పోతే తండ్రి అనేక ప్రకారాలైన యుక్తులు తెలియచేస్తారు ఏది తప్పో ఏది ఒప్పో కూడా అర్థం చేయించారు తండ్రి జ్ఞానసాగరులు వారికి భక్తిని గురించి కూడా తెలుసు పిల్లలు భక్తిలో ఏమేమో చేయవలసి ఉంటుంది ఈ యజ్ఞతపాలు మొదలైనవి చేయడం భక్తి మార్గమని తెలిపిస్తున్నారు భలే తండ్రిని మహిమ చేస్తారు కానీ ఉల్టాగా మహిమ చేస్తారు వాస్తవానికి శ్రీకృష్ణుని మహిమ కూడా పూర్తిగా తెలియదు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా కృష్ణుని వైకుంఠ నాథుడని అంటారు మంచిది కృష్ణుణ్ణి త్రిలోక నాదుడని అనవచ్చా అని బాబా ప్రశ్నిస్తారు త్రిలోక నాదుడని మహిమ చేయబడుతుంది కదా ఇప్పుడు మూడు లోకాల నాదుడుగా అనగా మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనము మీరు బ్రహ్మాండానికి కూడా అధికారులని పిల్లలైన మీకు అర్థం చేయించబడుతుంది నేను బ్రహ్మాండానికి యజమానని కృష్ణుడు అనుకుంటూ ఉంటాడా లేదు కృష్ణుడు వైకుంఠములో ఉండేవాడు నూతన ప్రపంచమైన స్వర్గాన్ని వైకుంఠమని అంటారు కనుక వాస్తవానికి త్రిలోకనాథుడు ఎవ్వరూ లేరు తండ్రి సరి అయిన విషయాలను తెలియచేస్తున్నారు మూడు లోకాలైతే ఉన్నాయి బ్రహ్మాండానికి శివబాబా కూడా యజమాని మీరు కూడా యజమానులే సూక్ష్మవతనము మాటే లేదు స్థూలవతనంలో కూడా వారు యజమాని కాదు స్వర్గానికి కానీ నరకానికి వారు యజమాని కాదు కృష్ణుడు స్వర్గానికి యజమాని నరకానికి యజమాని రావణుడు దీనిని రావణ రాజ్యము అసురీ రాజ్యమని అంటారు మనుష్యులు కూడా అంటారు కాని వారికి అర్థము తెలియదు పిల్లలైన మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు రావణునికి పది తలలు ఇచ్చారు ఐదు వికారాలు స్త్రీలోనివి ఐదు వికారాలు పురుషునివి ఇప్పుడు ఐదు వికారాలు అందరిలోనూ ఉన్నాయి అందరూ రావణ రాజ్యంలోనే ఉన్నారు ఇప్పుడు మీరు శ్రేష్టాచారులుగా అవుతున్నారు తండ్రి వచ్చి శ్రేష్టాచార ప్రపంచాన్ని తయారు చేస్తారు ఏకాంతంలో కూర్చుంటే ఇలా ఇలా విచార సాగర మదనము నడుస్తుంది ఆ చదువులో కూడా విద్యార్థులు పుస్తకాలు తీసుకుపోయి ఏకాంతంలో చదువుతారు మీరు పుస్తకాలు చదివే అవసరము లేదు అయితే మీరు పాయింట్లు వ్రాసుకుంటారు వాటిని మళ్ళీ రివైజ్ చేయాలి ఇవి అర్థం చేసుకోవలసిన చాలా గుహ్యమైన విషయాలు నేడు మీకు గుహ్యాతి గుహ్యమైన నూతన పాయింట్లు అర్థం చేయిస్తానని తండ్రి చెప్తారు కదా లక్ష్మీనారాయణులు పారసపురికి యజమానులు విష్ణువని కూడా అనము ఈ లక్ష్మీనారాయణులే విష్ణువని కూడా భావించరు ఇప్పుడు మీరు క్లుప్తంగా ముఖ్యమైన గురి లక్ష్యాలను అర్థం చేయిస్తారు బ్రహ్మ సరస్వతులు కూడా పరస్పరములో భార్యాభర్తలు కాదు ఇతను ప్రజాపిత బ్రహ్మ కథ ప్రజాపిత బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనవచ్చు శివబాబాను కేవలం బాబా అనే అంటారు మిగిలిన వారందరూ సోదరులు వీరందరూ బ్రహ్మ సంతానము భగవంతుని సంతానమైన మనము సోదరులమని అందరికీ తెలుసు కానీ అది నిరాకార ప్రపంచములో ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు కొత్త ప్రపంచమని సత్యయుగమును అంటారు దీని పేరు పురుషోత్తమ సంగమ యుగమని ఉంచబడుతుంది సత్యయుగంలో పురుషోత్తములే ఉంటారు ఇవి చాలా అద్భుతమైన విషయాలు మీరు నూతన ప్రపంచం కొరకు తయారవుతున్నారు ఈ సంగమ యుగములోనే మీరు పురుషోత్తములుగా అవుతారు మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని కూడా చెప్తారు వీరు అందరికంటే ఉత్తమ పురుషులు వారిని దేవతలని అంటారు ఉత్తమోత్తములు నెంబర్ వన్ లక్ష్మీనారాయణులు తరువాత పిల్లలైన మీరు నెంబర్ వారుగా అవుతారు సూర్యవంశీయులను ఉత్తములని అంటారు నెంబర్ వన్ కదా నెమ్మది నెమ్మదిగా కలలు తగ్గిపోతాయి ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచానికి ముహూర్తము పెడతారు కొత్త ఇల్లు తయారైనప్పుడు పిల్లలకు సంతోషము కలుగుతుంది కదా ముహూర్తము పెడతారు పిల్లలైన మీరు కూడా కొత్త ప్రపంచాన్ని చూసి సంతోషిస్తారు ముహూర్తము పెడతారు స్వర్ణిమ పుష్పాల వర్షము కురుస్తుందని కూడా వ్రాయబడింది మీలో ఖు పాదరస మట్టము ఎంతగా పెరగాలి మీకు సుఖశాంతులు రెండూ లభిస్తాయి ఇంతటి సుఖశాంతులు లభించేవారు వేరెవ్వరూ లేరు రెండవ ధర్మము వచ్చినట్లయితే ద్వైత్వం అయిపోతుంది మేము పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందుకున్నామని పిల్లలలో అపారమైన సంతోషము ఉండాలి భాగ్యంలో ఏముంటే అది లభిస్తుంది పాస్ అవ్వాలని ఉంటే అవుతామని అనుకోరాదు అలా కాదు ప్రతి విషయంలో పురుషార్థము తప్పకుండా చెయ్యాలి పురుషార్థము చెయ్యలేకుంటే భాగ్యములో ఏముంటే అది అవుతుందని అంటారు తరువాత పురుషార్థం చేయడమే ఆగిపోతుంది మాతలైన మిమ్ములను ఎంతో శ్రేష్టంగా తయారు చేస్తానని తండ్రి చెప్తున్నారు స్త్రీలకు అన్ని స్థానాలలో గౌరవము ఉంది విదేశాలలో కూడా గౌరవము ఉంది ఇక్కడ కూతురు జన్మించినట్లయితే మంచము ఉల్టా చేస్తారు ప్రపంచమంతా చాలా మురికిగా ఉంది భారతదేశము ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో మీరు అర్థం చేసుకున్నారు మనుష్యులు మర్చిపోయారు కేవలం శాంతి శాంతి అని అడుగుతూ ఉంటారు విశ్వంలో శాంతిని కోరుకుంటారు మీరు ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చూపించండి వీరి రాజ్యము ఉన్నప్పుడు పవిత్రత సుఖశాంతులు కూడా ఉండేవి మీకిలాంటి రాజ్యం కావాలి కదా అని అడగండి మూలవతనంలో విశ్వశాంతి అని అనరు విశ్వంలో శాంతి ఇక్కడే ఉంటుంది కదా దేవతల రాజ్యము పూర్తి విశ్వంలో ఉండేది మూలవతనము అంటే ఆత్మల ప్రపంచము ఆత్మల ప్రపంచము ఉంటుందని కూడా మనుష్యులకు తెలియదు నేను మిమ్మలను ఎంత ఉన్నతముగా పురుషోత్తములుగా చేస్తాను ఇది అర్థం చేయించే విషయము అని బాబా చెప్తారు భగవంతుడు వచ్చారని బిగ్గరగా అరవడం కాదు అలా చెప్తే ఎవ్వరూ అంగీకరించరు ఇంకా తిట్లు తింటారు తమ బాబాని భగవంతుడని అంటారని వారంటారు ఇలా సర్వీసు జరగదు బాబా యుక్తులు తెలియచేస్తూ ఉంటారు గదిలో ఎనిమిది నుండి పది చిత్రాలు గోడపై బాగా తగిలించండి బేహద్ తండ్రి నుండి బేహద్ సుఖపు ఆస్తిని తీసుకోవాలంటే లేక మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలంటే రండి మేము మీకు అర్థం చేయిస్తామని వెలుపల వ్రాయండి ఇది చూసి చాలామంది వస్తారు వారంతకు వారే వస్తారు విశ్వంలో శాంతి ఉండేది కదా ఇప్పుడు ఇన్ని అనేక ధర్మాలున్నాయి తమో ప్రధాన ప్రపంచంలో శాంతి ఎలా ఉంటుంది విశ్వంలో శాంతి భగవంతుడు మాత్రమే తీసుకురాగలడు శివబాబా వచ్చినప్పుడు తప్పకుండా ఏదైనా బహుమతి తీసుకువస్తారు అంత దూరం నుండి వచ్చే తండ్రి వీరు ఒక్కరే ఈ బాబా ఒక్కసారి మాత్రమే వస్తారు ఇంత గొప్ప బాబా ఐదు వేల సంవత్సరముల తరువాత వస్తారు యాత్ర నుండి వెనుతిరిగి వచ్చినప్పుడు పిల్లల కొరకు ఏదైనా బహుమతిని తీసుకొని వస్తారు కదా పత్నికి పతి పిల్లలకు తండ్రి అవుతారు కదా తరువాత తాత ముత్తాత ముత్తాతలకు తాత అవుతారు వీరిని మీరు బాబా అని అంటారు గ్రాండ్ ఫాదర్ కూడా అవుతారు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా అవుతారు వంశాలున్నాయి కదా యాడెం ఆదిదేవ్ అని పేర్లు ఉన్నాయి కానీ మనుష్యులకు అర్థం కాదు మీకు ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు తండ్రి ద్వారా సృష్టిచక్రం యొక్క చరిత్ర భూగోళాలను మీరు తెలుసుకొని చక్రవర్తి రాజులుగా అవుతున్నారు బాబా ఎంత ప్రేమతో ఆసక్తితో చదివిస్తారు కనుక అంతగా చదవాలి కదా ప్రాతకాల సమయంలో అందరూ తీరికగా ఉంటారు ఉదయం క్లాసు అర్ధ గంట ముప్పావు గంట ఉంటుంది మురళీ విని మళ్ళీ వెళ్ళిపోండి స్మృతి అయితే ఎక్కడ ఉన్నా చేస్తూ ఉండవచ్చు ఆదివారం సెలవు ఉంటుంది ఉదయం రెండు మూడు గంటలు కూర్చోండి పగటి సంపాదనను మేకప్ చేసుకోండి జోలను పూర్తిగా నింపుకోండి సమయం లభిస్తుంది కదా మాయా తుఫాను రావడం వలన స్మృతి చేయలేరు బాబా చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు భక్తి మార్గంలో చాలా సత్సంగాలకు వెళ్తారు కృష్ణుని మందిరానికి శ్రీనాథుని మందిరానికి ఇంకా వేరే వేరే మందిరాలకు వెళ్తారు యాత్రలో కూడా చాలామంది వ్యభిచారులుగా అవుతారు అంత కష్టపడిన ఫలితమేమీ ఉండదు డ్రామాలో ఇది కూడా నిర్ణయింపబడింది మళ్ళీ జరుగుతుంది మీ ఆత్మలో పాత్ర నిండి ఉంది సత్య యుగాలలో ఏ పాత్ర క్రిందటి కల్పంలో అభినయించారో అదే అభినయిస్తారు మందబుద్ధి గలవారు ఇది కూడా అర్థం చేసుకోలేరు ఎవరు సూక్ష్మబుద్ధి గలవారుగా ఉంటారో వారే బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించగలరు ఇది తయారైన అనాది నాటకమని వారి ఆంతరికంలో అనుభవం అవుతుంది ఇది బేహద్ నాటకమని ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు దీనిని అర్థం చేసుకునేందుకు కూడా సమయం పడుతుంది ప్రతి విషయము విస్తారంగా అర్థం చేయించిన తర్వాత స్మృతియాత్ర ముఖ్యమైనదని చెప్పబడుతుంది క్షణములో జీవన్ముక్తి అని కూడా గాయనము ఉంది జ్ఞానసాగరులు అను గాయనం కూడా ఉంది సముద్రమునంతా సిరాగా చేసుకుని అడవిలోని వృక్షాలన్నిటినీ కలముగా చేసుకొని భూమిని కాగితంగా చేసుకొని వ్రాసినా అంతము కాదు అని మహిమ చేస్తారు ప్రారంభము నుండి మీరు ఎంతగా వ్రాస్తూ వచ్చారు కాగితాలు ఎన్నో అయిపోయాయి మీరు ఎదురు దెబ్బలు తినరాదు ముఖ్యమైనది అల్ఫ్ తండ్రిని స్మృతి చేయాలి ఇక్కడ కూడా మీరు శివబాబా వద్దకు వస్తారు శివబాబా వీరిలో ప్రవేశించి మిమ్మలను చాలా ప్రేమతో చదివిస్తారు ఏ ఆడంబరమూ లేదు నేను పాత శరీరంలోనే వస్తానని తండ్రి చెప్తున్నారు సాధారణ రీతిలో శివబాబా వచ్చి చదివిస్తున్నారు ఏ అహంకారము లేదు ఓ బాబా పతిత ప్రపంచములో పతిత శరీరములో రండి వచ్చి మాకు శిక్షణను ఇవ్వండి అని నన్ను పిలుస్తారని అంటున్నారు సత్యయుగంలో వజ్రవైడూర్యాల భవనములో కూర్చోండి భోజనము చేయండి అని నన్ను పిలవరు శివబాబా బోన్ చేయరు వచ్చి భోజనం చేయండి అని ఇంతకు ముందు పిలిచేవారు ముప్పై ఆరు రకాల భోజనము తినిపించేవారు ఇది మళ్ళీ జరుగుతుంది ఇది కూడా చరిత్ర అనే అంటారు కృష్ణుని చరిత్ర ఏమిటి వారు సత్యయుగపు రాకుమారుడు వారిని పతిత పావనుడని అనరు సత్యయుగంలో వీరు విశ్వానికి అధికారులుగా ఎలా అయ్యారో కూడా మీరిప్పుడు తెలుసుకున్నారు మనుష్యులు పూర్తి గాఢాంధకారములో ఉన్నారు ఇప్పుడు మీరు అమోఘమైన ప్రకాశములో ఉన్నారు తండ్రి వచ్చి రాత్రిని పగలుగా చేస్తారు అర్ధకల్పము మీరు రాజ్యము చేస్తారు కనుక ఎంతటి సంతోషము ఉండాలి ఎప్పుడైతే మిమ్మలను ఏ కర్మేంద్రియాలు మోసము చెయ్యవో అప్పుడు మీ స్మృతి యాత్ర కర్మాతీత స్థితిని పొందినప్పుడు స్మృతి యాత్ర పూర్తి అవుతుంది ఇప్పుడు ఇంకా పూర్తి అవ్వలేదు ఇప్పుడు మీరు పూర్తిగా పురుషార్థము చేయాలి నిరాశ చెందరాదు సర్వీసులోనే మునిగిపోవాలి తండ్రి కూడా వచ్చి వృద్ధ తనువు ద్వారా సర్వీసు చేస్తున్నారు కదా తండ్రి చేసి చేయించేవారు ఇది తయారు చేయాలని పిల్లల కొరకు భవనాలు కట్టాలని ఎంతో చింత ఉంటుంది ఎలా లౌకిక తండ్రికి హద్దులోని ఆలోచనలు ఉంటాయో అలా పారలౌకిక తండ్రికి బేహద్ ఆలోచనలు ఉంటాయి పిల్లలైన మీరే సర్వీసు చేయాలి రోజు రోజుకు చాలా సహజమవుతూ ఉంటుంది వినాశనానికి ఎంత సమీపంగా వస్తారో అంత శక్తి వస్తూ ఉంటుంది పితామహుడు మొదలైన వారికి చివర్లో బాణం తగిలిందని మహిమ కూడా ఉంది ఇప్పుడే బాణము తగిలినట్లయితే చాలా హంగామా అయిపోతుంది ఎంత గుంపు వచ్చేస్తుందంటే వర్ణించలేము తల గోక్కునే సమయం కూడా లేదు అని చెప్తారు కదా అలా ఎవ్వరూ ఉండరు కానీ గుంపు వచ్చే కారణంగా అలా అంటారు ఎప్పుడు వీరికి బాణం తగులుతుందో అప్పుడు మీ ప్రభావం వెలువడుతుంది పిల్లలందరికీ తండ్రి పరిచయం లభించాల్సిందే మీరు మూడు అడుగుల జాగాలో కూడా ఈ అవినాశి ఆసుపత్రి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని తెరవవచ్చు ధనము లేకపోయినా పర్వాలేదు చిత్రాలు మీకు లభిస్తాయి సర్వీసులో మాన అవమానాలు సుఖదుఖాలు శీతలత ఉష్ణములు అన్నీ సహించాలి ఎవరినైనా వజ్ర సమానంగా తయారు చేయడం చిన్న విషయమా తండ్రి ఎప్పుడైనా అలసిపోతారా మీరెందుకు అలసిపోతారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారము ఒకటి ప్రాతకాల సమయము అర్ధగంట ముప్పావు గంట చాలా ప్రీతితో ఆసక్తిగా మురళి చదవాలి తండ్రి స్మృతిలో ఉండాలి అన్ని కర్మేంద్రియాలు ఆధీనములోకి వచ్చినట్లు స్మృతి చేయు పురుషార్థము చేయాలి రెండు సేవ చేయునప్పుడు సుఖదుఖాలు మాన అవమానాలు శీతలత ఉష్ణములు మొదలైనవన్నీ సహనము చేయాలి సర్వీసులో ఎల్లప్పుడూ అలసిపోరాదు మూడడుగుల జాగాలో కూడా ఆసుపత్రి మరియు విశ్వవిద్యాలయాన్ని తెరచి వజ్ర సమానంగా తయారు చేయు సేవ చెయ్యాలి బాబా ఈరోజు వరదానమిస్తున్నారు సర్వశక్తుల లైటు ద్వారా ఆత్మలకు దారి చూపించే చైతన్య లైట్ హౌస్ భవ వివరణ సదా మీరు నేను ఆత్మను విశ్వ కళ్యాణము కొరకు సేవ చేసేందుకు అవతరించాను అను స్మృతిలో ఉంటే మీరు ఏ సంకల్పము చేసినా ఏ మాట మాట్లాడినా అందులో విశ్వ కళ్యాణము ఇమిడి ఉంటుంది అంతేకాక స్మృతియే లైట్ హౌస్ చేసే పని చేస్తుంది ఎలాగైతే ఆ లైట్హౌస్ ద్వారా ఒక రంగు లైటు వెలువడుతుందో అలా చైతన్య లైట్ హౌస్లైన మీ ద్వారా సర్వశక్తుల లైటు ప్రతి అడుగులో ఆత్మలకు దారి చూపించే కార్యము చేస్తూ ఉంటుంది స్లోగన్ స్నేహము మరియు సహయోగముతో పాటు శక్తి రూపంగా అయితే రాజధానిలో ముందు నెంబరు లభిస్తుంది ఓం శాంతి